Hello friends, welcome to Winika Kitchen and Beauty Tips. ఈ రోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మంచూరియా. చాలా సింపుల్ గా ఇంట్లోనే బేబీ కార్న్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 150 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను. ఈ బేబీ కార్న్ అన్ని సూపర్ స్టోర్లో అవైలబుల్ గా ఉంటుంది. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేశాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి. పిండి అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా ఒక్కొక్కటి తీసుకొని అన్నింటినీ వేసుకోండి. ఆయిల్లో సరిపడా ముక్కలన్నీ వేశాక ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేయండి. అలాగే మిగిలిన వాటి అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 ఇంచు అల్లం ముక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ని వేసి కలుపుకోండి. ఆనియన్ క్యాప్సికమ్ మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, 50% కుక్ అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఏదైనా పర్లేదు, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కార్న్ ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ వాటర్ని తీసుకొని ఒకసారి కలిపి యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ మొత్తాన్ని కూడా వేసుకొని సాస్లు అన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. గార్నిషింగ్ కోసం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, టేస్టీ టేస్టీ బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.